हाय फ्रेंड्स, मनम ई रोजु पोषण अभियान मॉड्यूल्स मीरु एप्पटिनुंचो अडुगुतुन्नारु वाटि गुरिंचि ई रोजु ओक्कोक्क मॉड्यूल नि चर्चिंचुकुंदाम। ई रोजु ओक मॉड्यूल नवजात शिशुवुलु तल्लि पालु तागडानि गमनिंचडं अने दानि गुरिंचि इवाळ मनम डिस्कस चेसुकुंटाम। ఈ లోపు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను। అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్లయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంది లేంది ఒక్కసారి గమనించుకోగలరు। అలాగే ఈ ఛానల్ని అందరికీ కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను, ఎందుకంటే ఈ ఛానల్లో కొత్త వాళ్ళకి ఒక్కసారి గమనించుకోండి। ప్లేలిస్ట్లో సబ్జెక్ట్ వైజ్గా కూడా చాలా వరకు ఉన్నాయి కాబట్టి గమనించుకోవాల్సిందిగా కోర్తున్నాను। మనం సబ్జెక్ట్ లోకి వచ్చినట్లయితే మాడ్యూల్ 4 అన్నమాట ఇది। అంటే నేను 1 బై 1 ఒకటేసారి చెప్పట్లేదు, ఫస్ట్ మాడ్యూల్ 4th చెప్తున్నాను మీకు, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ గా ఉంది కాబట్టి కొన్ని పాయింట్స్ మీకు అండర్స్టాండింగ్ కోసం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇది నేను మీకు చర్చించడం జరుగుతుంది। ఎందుకంటే నవజాత శిశువులు తల్లి పాలు తాగడాన్ని గమనించడం ఎందుకు ఎలా అంటే అంటే ఈ నవజాత శిశువులు అంటే ఎవరు అంటే మనం చూసుకున్నట్లయితే మనకి పుట్టినప్పటి నుంచి 28 రోజుల లోపు బిడ్డని మనం నవజాత శిశువుగా కన్సిడర్ చేయడం జరుగుతుంది। అంటే ఈ నవజాత శిశువుల యొక్క చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, ఎందుకంటే ఈ 28 రోజులు కానీ బిడ్డని కానీ సంరక్షించినట్లయితే తరువాత వాళ్ళు చాలా హెల్దీగా ఉన్నారా లేదా ఇవన్నీ కూడా మనం గమనించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది। ఎందుకంటే సో నవజాత శిశువుకి ఇంకేమి ఆహారం అనేది ఉండదు, అంటే తల్లిపాలు మాత్రమే వీళ్ళకి ఆహారం ఉంటుంది కాబట్టి అంటే నవజాత శిశువుకు ఎన్నిసార్లు పాలు తాగించాలి। ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే నవజాత శిశువు అంటే మనకి 28 రోజులు బిడ్డ అనేది ఎన్నిసార్లు పాలు తాగుతుంది, ఎన్నిసార్లు తాగించాలి అనేది మనం వాళ్ళని క్వశ్చన్ చేయవలసి ఉంటుంది। ఎందుకంటే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రైమీ అంటే మొదటి గర్భంతో అంటే డెలివరీ అయిన వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి, అటువంటి వాళ్ళందరికీ కూడా మనం ఇటువంటి అడగవలసి ఉంటుంది। అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వీళ్ళని మనం ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఎలా ఉండాలి అంటే ఒక రొమ్మ నుండి పూర్తిగా పాలు తాగడానికి బిడ్డకు ఎంత సమయం పడుతుంది, అంటే రెండు రొమ్ములు వాడుతున్నారా లేదా ఒకవైపు నుంచే బిడ్డకి పాలు ఇస్తున్నారా అనేది మనం ఇక్కడ గమనించుకోవాలి। ఎందుకంటే బిడ్డ రొమ్ము నుంచి పాలను ఎంత బలంగా తీసుకుంటున్నారు అనేది మనం ఇక్కడ కూడా చూడాలి, అంటే సక్ చేయడం అనేది ఏ విధంగా ఉందో మనం ఇక్కడ గమనించాలి। అలాగే పాలు పట్టిన ప్రతిసారి శిశువులు రెండు రొమ్ముల నుండి పాలు తాగాల, అంటే కొంతమందికి చాలా వరకు డౌట్లు ఉంటుంటాయి, ఒకవైపు ఇస్తే సరిపోతుందా, రెండు వైపులా ఇవ్వాలా, దాని యొక్క ఆవశ్యకత ఏమన్నా ఉందా అనేది వాళ్ళకి తెలియచేయడమే కోసమే ఈ మాడ్యూల్స్ తయారు చేయడం జరిగింది। కానీ దీనికి మనం ఎవరిని ఎన్నుకోవాలి అంటే 2 కేజీల కంటే బరువు తక్కువగా ఉన్న బిడ్డను కానీ మనం చూసినట్లయితే, అలాగే 3 కేజీలు లేదా అంతకంటే ఎక్కువ బరువు ఉన్న ఆరోగ్యంగా ఉన్న బిడ్డను కూడా అలా ఉండేవాళ్ళని మనం గమనించినట్లయితే ఈ విషయాలన్నీ కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు। ఎందుకంటే తల్లి ఎలా ఉన్నది, బిడ్డ ఎలా ఉన్నారు అనేది మనం ఇక్కడ గమనించుకోవాల్సి ఉంటుంది। అంటే మనం పరిశీలించాలంతే కానీ వాళ్ళని మనం సలహాలు అనేది వాళ్ళకి ఇవ్వకూడదు, అంటే ఒక హౌస్ విజిట్ చేసినప్పుడు ఒక తల్లి బిడ్డకి పాలు ఎలా ఇస్తుంది అనేది ముందు గమనించాలి, అంతేకాని వాళ్ళకి నువ్వు ఇలా ఇవ్వు అలా ఇవ్వు అనేవి మనం సలహా అనేది ఇవ్వకూడదు। స్టార్టింగ్లో వాళ్ళని ముందు పరిశీలించాలి, ఆ తర్వాతనే మనం వాళ్ళకి ఎలా ఇస్తున్నారో అటువంటి లోటుపాట్లు ఏమన్నా ఉన్నట్లయితే వాళ్ళు మనం గైడెన్స్ అనేది చేయవలసి ఉంటుంది। ఎందుకంటే దీంట్లో మనం ఫస్ట్గానే చూసినట్లయితే తల్లి సౌకర్యవంతంగా కూర్చొని లేదా పడుకుని ఉందా అనేది మనం ఇక్కడ గమనించుకోవాలి, ఎందుకంటే ఒకవేళ తల్లి సౌకర్యవంతంగా లేకపోతే తన యొక్క బిడ్డకు ఎక్కువసేపు పాలను ఇవ్వలేదు, అది ఒక ఆరోగ్యవంతమైన శిశువు సాధారణంగా ఒక్కసారికి 10 నిమిషాల పాటు పాలు తాగుతుంది, ఇది చాలా ఇంపార్టెంట్. అసలు ఎంతసేపు తాగుతారు పిల్లలు అనేది మనం ఇక్కడ గమనించుకున్నట్లయితే 10 నిమిషాలు, ఎవరు ఆరోగ్యవంతమైన శిశువు, అంటే ఆరోగ్యవంతమైన శిశువు సాధారణంగా కనీసం 10 నిమిషాల పాటు పాలు
తాగుతుంది. ఈ విషయంగానే మనకి తెలిసినట్లయితే నవజాత శిశువులు అందరూ కూడా ఏ విధంగా తీసుకుంటున్నారో మనం గమనించడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ది మనం చూసినట్లయితే పాలిచ్చే సమయంలో బిడ్డకు పూర్తి ఆసరా లభిస్తుందా, అంటే బిడ్డకి సరైన ఆసరా ఉంటేనే అలసిపోకుండా ఎక్కువ సమయం పాలు తాగగలదు అనేది విషయం ఇక్కడ మనకి ఉండాలి. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం గమనించవలసింది ఏమిటంటే తల్లి బిడ్డని ఎలా ఎత్తుకుంది, అంటే బిడ్డకి సౌకర్యంగా ఉందా లేదా అనేది మనం ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ది మనం చూసినట్లయితే శిశువు తల కొద్దిగా వెనక్కి వంచి ఉందా, అంటే కొంతమంది బిడ్డని ఎత్తుకున్నప్పుడు వెనక్కి వదిలేస్తూ ఉంటారు, కాబట్టి కరెక్ట్ పొజిషన్లో ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ పాయింట్ మనం చూసినట్లయితే ఏరియోలా, అంటే ఈ మనకి చనుమొనల చుట్టూ ఉండే నల్లని ప్రాంతాన్ని మనం ఏరియోలా అని అంటాం. అంటే ఈ ఏరియో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే అది రొమ్ము వైపు చుట్టూ ఉన్నటువంటిది బ్లాక్ పాయింట్ని మనం ఏరియోలా అంటాం. అంటే ఈ ఏరియోలా కానీ కేవలం కొద్ది భాగం మాత్రమే బయటకు కనబడుతుంది, అంటే సాధారణంగా ఒక ఆరోగ్యవంతమైన నెల నిండిన తర్వాత బిడ్డ పాలు మింగడానికి ముందు 10 నుంచి 15 సార్లు రొమ్ము చెక్కుతుందని మనం ముందే చూసుకున్నాం. అంటే ఈ ఏరియోలా పార్ట్ అంతా కూడా బేబీకి నోట్లోకి వెళ్ళిందా లేదా. కొంతమంది లాస్ట్గా పట్టుకుంటారు, ఫుల్గా పట్టుకుంటారు, ఎందుకంటే వాళ్ళు సక్ చేయడం కోసం, అంటే చీకడం కోసం ఈజీగా ఉందా లేదా అనేది మనం ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ పాయింట్ మనం చూసినట్లయితే తల్లి పాలు తాగే సమయంలో బిడ్డ నిద్రపోతుందా అనేది కూడా మనం గమనించాలి, ఎందుకంటే చాలామంది పిల్లలు పడుకున్నప్పుడు తల్లిపాలు తాగుతూనే నిద్రపోతూ ఉంటారు. అంటే ఇక్కడ మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి, అంటే ఆకలిగా ఉన్న ఆరోగ్యవంతమైన బిడ్డ కనీసం ఒక రొమ్ములోని పాలు పూర్తిగా తాగే లోపల నిద్రపోదు అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు, ఆరోగ్యవంతమైన శిశువు. ఒకవేళ నిద్రలోకి జారిపోయినా తనే లేచి మరింత శక్తివంతంగా పాలు తాగుతుంది అనే ముఖ్య విషయం ఇక్కడ మనం గమనించుకోవాలి. పాలిచ్చి ప్రతిసారి కూడా ఆరోగ్యవంతమైన బిడ్డ ఒక రొమ్ములోని పాలు పూర్తిగా మరియు ఇంకో రొమ్ము నుండి కనీసం కొన్ని పాలనైనా తాగుతుంది అన్న విషయం మీద మనకి అవగాహన ఉన్నట్లయితేనే ఈ పాయింట్స్ మనం గమనించగలుగుతాము. ఎవరంటే టీచర్ అయినా సరే, ఒక తల్లి అయినా సరే, మనం ఇవి విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే 10 నిమిషాలు పాలు కంప్లీట్గా ఆరోగ్యవంతమైన శిశువు తాగుతారు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఒకవేళ నిద్రపోతుంటే కూడా ముందుగా తాగి పడుకుంటుంది ఒకవైపు, మధ్యలో లేచి వెంటనే మళ్ళా రెండో తాగడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. అలాగే వీళ్ళు ఒకవేళ ఫస్ట్ తాగేసి రెండో దానికి కూడా కొద్దిగా పాలు తాగి కూడా పడుకుంటారు. ఎవరు అంటే ఆరోగ్యవంతమైన శిశువు. ఎవరు, మన నవజాత శిశువు. ఎందుకంటే వాళ్ళు పాలు తాగడానికి మొత్తానికి కూడా ఒక్కసారి వాళ్ళు తాగాలి అంటే ఒక బిడ్డ పాలు మింగడానికి 10 నుంచి 15 సార్లు రొమ్ముని చీకుతుంది అన్న విషయం చాలా ఇంపార్టెంట్గా మనం ఇక్కడ కాబట్టి ఇప్పటిదాకా మనం చూస్తున్నదే దీంట్లో ఉన్న పాయింట్స్. తల్లి సౌకర్యవంతంగా కూర్చొని ఉందా లేదా పడుకొని ఉందా గమనించుకోవాలి. నెక్స్ట్ పాలిచ్చే సమయంలో బిడ్డకు పూర్తి ఆసరా లభిస్తుందా అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ శిశువు తల కొద్దిగా వెనక్కి వంచి ఉందా అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అంటే తల పూర్తిగా కాకుండా, అంటే ఆ ముక్కు కొద్దిగా చూసుకొని ఇవ్వాలి, ఆ ముక్కు కంప్లీట్గా క్లోజ్ అవ్వకూడదు. ఇప్పుడు మనం బొమ్మలో చూసుకున్నట్లయితే నోరు మాత్రమే ఉంది, ముక్కు కొంచెం ఉంది. ఆ ముక్కు ఆన్స్తే వాళ్ళకి ఏమవుతుంది అంటే ఊపిరి ఆడకుండా ఉంటుంది, కాబట్టి ముక్కుకి కొంచెం గ్యాప్ ఉందా లేదా కూడా ఇక్కడ మనం గమనించవలసి ఉంటుంది. అలాగే ఈ ఏరియోలా అంటే చనుమొనల చుట్టూ ఉండే నల్లని ప్రాంతం బిడ్డ నోట్లో ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ మొత్తం ఉంటేనే ఆ పాలగ్రంథుల్లో ఉన్నటువంటి ఆ పాలన్నీ కూడా బేబీ తీసుకున్నప్పుడు నోట్లోకి రావడం జరుగుతుంది. అలా 10 నుంచి 15 సార్లు తీసుకుంటేనే ఆ బేబీకి పాలు అనేవి నోట్లోకి వస్తాయన్నమాట. అలాగే తల్లి పాలు తాగే సమయంలో బిడ్డ నిద్రపోతుందా అనేది కూడా మనం
చూసుకోవాలి. ఎవరో ఆరోగ్యవంతమైన శిశువైనా ఎవరైనా సరే, ఎందుకంటే ఈ విషయాలు గుర్తుపెట్టుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చే స్లైడ్స్లో మనం ఈ విషయమే బేస్ అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ మనకు అర్థం కావాలి అంటే ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకున్నట్లయితేనే నెక్స్ట్ బలహీనమైన శిశువు, అనారోగ్యవంత శిశువు గురించి మనం డిస్కస్ చేసుకునేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి నేను ఇవి స్పెసిఫిక్గా ఎన్నిసార్లు చెప్తున్నాను కాబట్టి ఇవి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇవి మనకి తెలిసినట్లే ఉంటాయి, కానీ కొద్దిగా మనం క్రిటికల్గా మనం వీటిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ దీంట్లో మనకు కనిపిస్తున్నది ఏంటంటే బలహీన నవజాత శిశువు పాలెలా తాగుతుందో గమనించాలి. ఎందుకంటే బలహీనమైన నవజాత శిశువు వాళ్ళని వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా తాగుతున్నారు అనేది మనం దీంట్లో చూసుకున్నట్లయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే తల్లి సౌకర్యవంతంగా కూర్చొని ఉందా లేదా పడుకుని ఉందా, ఆరోగ్యవంతమైన శిశువు కూడా మనం ఇదే గమనిస్తాం. కానీ ఇక్కడ చూడండి, పాలిచ్చే సమయంలో బిడ్డకు పూర్తి ఆసరా లభిస్తుందా అనేది ఏవేవరకైనా మనం ఇక్కడ చూస్తాం. బలహీన నవజాత శిశువుకు మరింత సంరక్షణ అవసరం అనేది గుర్తుపెట్టుకోవాలి. బిడ్డ ఒక చేతిపై సరైన ఆసరాతో పడుకోబెట్టి మరో చేతితో బిడ్డ సులభంగా పాలు తాగేలా రొమ్మును పట్టుకోవాలి. అంటే ఇక్కడ అసిస్టెన్స్ అనేది ఈ బిడ్డకు ఎవరికి, బలహీనమైన శిశువుకి చాలా అవసరం అనే విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి, శిశువు తల కొద్దిగా వెనక్కి వంచి ఉందా లేదా కూడా గమనించుకోవాలి. ఇది ఎందుకనేది నేను మీకు ముందుగానే చెప్పాను. కాబట్టి నెక్స్ట్ ఈ ఏరియోలా అనేది మనం గమనించుకున్నాము. దీంట్లో ఏంటంటే ఈ ఏరియోలా అనేది శిశువు చిన్నగా ఉంటే తను పూర్తి ఏరియోలాను నోట్లోకి తీసుకోలేదు. బిడ్డ కొన్నిసార్లు చీకి మింగడానికి మరియు విశ్రాంతి తీసుకోవడానికి ఆగుతుంది. ఇక్కడ విషయం ఏంటి, ఆరోగ్యవంతమైన శిశువు 10 నుంచి 15 సార్లు చీకి పాలు తీసుకోవడానికి ఉంటుంది. కానీ ఇక్కడ ఈ బలహీనమైన శిశువు ఎవరైతే ఉన్నారో, ఈ నవజాత శిశువు అయితే ఎవరైతే ఉన్నారో, వీళ్ళు అన్నిసార్లు తీసుకోరు. తీసుకోకుండానే వెంట వెంటనే వీళ్ళు విశ్రాంతి తీసుకుంటారు. అంటే చీక లేకుండా వీళ్ళు విశ్రాంతి తీసుకోవడం అనేది జరుగుతుంది, దాళ్ళు ఆగుతూ ఉంటారన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే తల్లి పాలు తాగే సమయంలో బిడ్డ నిద్రపోతుందా. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ తల్లి పాలు తాగే సమయంలో బిడ్డ నిద్రపోతుందా అనేది మనం అనుకున్నాం కదా. అంటే ఈ చిన్నగా ఉన్న శిశువు, అంటే మనకి చిన్నగా ఉన్న శిశువు అంటే సైజులో, అంటే వీళ్ళు ఎర్లీగా పుట్టిన వాళ్ళు, అంటే మనకి 9 మంత్స్ కంప్లీట్ కాకుండా ఉన్న పుట్టిన పిల్లలు ఉంటారు. అలాగే తక్కువ బరువుతో ఉన్న పిల్లలు కూడా కొంచెం బలహీనంగానే ఉంటారు. ఎందుకంటే ఉండవలసినంత బరువు ఉండకపోవడం వల్ల మన వాళ్ళకి సన్నగా మనకి కనిపిస్తూ ఉంటారు. ఇటువంటి పిల్లలు ఏంటంటే పాలు తాగడానికి చాలా సమయం కూడా తీసుకుంటారు. అలాగే పాలు తాగే సమయంలో చాలాసార్లు నిద్రపోతుంది. కానీ మామూలుగా ఆరోగ్యవంతమైన శిశువు అయితే ఒకటి కంప్లీట్ అయ్యేంత, ఒక రూమ్ కంప్లీట్ అయ్యేదాకా కూడా వాళ్ళు నిద్రపోరు. అందువల్ల మనం ఇక్కడ మనం బలహీనమైన శిశువుకి మనం ఏం చేయాలి, పాపను ప్రతిసారి కూడా నిద్ర లేపాల్సి వస్తుంది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారికి ఒక రొమ్మును కూడా పూర్తి చేయకపోవచ్చు. ఇక్కడ ఆరోగ్యవంత శిశువును మనం చూసుకున్నట్లయితే వాళ్ళు కంప్లీట్ చేస్తారు, బలహీనమైన వాళ్ళు కంప్లీట్ చేయలేకపోవచ్చు. అప్పుడు మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అటువంటి శిశువులకు గంటకొకసారి మరింత తరచుగా పాలు తాగించవలసి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు పాలు తాగేంతసేపు కూడా గ్యాప్ తీసుకుంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళని మనం తరచూ కూడా తట్టి లేపి వాళ్ళకి నిద్ర పాలు తాగించాలి. ఎవరికి అంటే బలహీనమైన శిశువుకి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే ఆరోగ్యవంతమైన శిశువుకి బలహీనమైన శిశువుకి చాలా ముఖ్యమైన తేడాలు, మనం గమనించుకోవలసిన విషయాలు చాలా ఇంపార్టెంట్ అయినవి ఇది ఒక్కటే అన్నమాట. ఎందుకంటే ఎంతసేపు తీసుకుంటున్నారు, ఎలా తాగుతున్నారు, ఎలా రెస్ట్ తీసుకుంటున్నారు, వాళ్ళకి మనం ఏ విధంగా ఇస్తున్నామా లేదా అనేది, వాళ్ళకి సపోర్ట్ ఎలా ఇస్తున్నాము, వాళ్ళు ఏరియోలా కంప్లీట్గా నోట్లో పెట్టుకుంటున్నారా లేదా అనేది మనం ఇక్కడ గమనించుకోవాలి అన్న విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇప్పటిదాకా మనం చూసింది ఇది, అంటే ఇది ఫోటోలో ఉంది. అంటే నేను ఇప్పటిదాకా మీకు
చెప్తూ వచ్చాను. ఈ ఫోటోలో మనం కూర్చున్నట్లయితే ఆరోగ్యవంతమైన శిశువు ఎవరు, బలహీనమైన ఎవరు శిశువు అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నవాళ్ళు ఆరోగ్యవంతమైతే రైట్ సైడ్ ఉన్నది మనకి బలహీనమైన శిశువు. అంటే ఫోటోలో ఆ బేబీ యొక్క ఫేస్ చూడండి ఎంత బలహీనంగా కనిపిస్తుందో, అంటే వాళ్ళు నోట్లో పెట్టుకునే పాలు యొక్క పొజిషన్ని మనం ఇక్కడ గమనించాలి. అంటే తల్లిని ఇలా కూర్చోబెట్టలేతే తల్లి ఎలా తీస్తుంది అనేది మనం గమనించినట్లయితే చూసుకోవాలి. కింద రెండో బొమ్మలో ఈ రెండో దాంట్లో అంటే రైట్ సైడ్ ఉన్న దాంట్లో తల్లి సపోర్ట్ ఇస్తుందా లేదా ఇక్కడ మనం గమనించుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి ఆసరా అనేది వాళ్ళకి అవసరం అనేది మనం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన మనం ఇప్పటిదాకా కూడా ఒక ఆరోగ్యవంతమైన శిశువు అలాగే బలహీనమైన నవజాత శిశువులు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా పాలు తాగుతారో గమనించాం. కానీ ఇక్కడ ఇంకో ముఖ్యమైన ఈ విషయం గమనించాలి ఏంటంటే అనారోగ్యవంతమైన నవజాత శిశువు చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఆరోగ్యవంతమైన శిశువు ఎలా ఉంటారో చూసాం, అలాగే బలహీనమైన నవజాత శిశువు ఎలా ఉంటారో చూసాం. ఇప్పుడు మనం అనారోగ్యమైన శిశువులు ఎలా ఉంటారో మనం ఇప్పుడు చూద్దాం. ఈ అనారోగ్యమైన శిశువు ఎలా ఉంటారు అంటే మనం చూసినట్లయితే పిల్లలు ఫస్ట్ పుట్టడం ఆరోగ్యంగా పుడతారు, కానీ తర్వాత రోజుల్లో వాళ్ళు పాలు తాగడంలో తేడా ఉంటుంది. దాన్ని మనం మళ్ళీ ఒక్కసారి చర్చిద్దాము. ఫస్ట్ ఈ బలహీన శిశువులు ఎలాంటి సమయంలో పాలు సరిగ్గా తాగరోదు ఫస్ట్ ఈ బలహీన శిశువుని చూసిన తర్వాత అనారోగ్య శిశువుకి వెళ్తాం. అంటే ఈ బలహీన శిశువులు అంటే ఎలా ఉంటారు, ఇందా మనం ఆల్రెడీ చర్చించాను కాబట్టి ఇంకోసారి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ కాబట్టి. కొందరు పిల్లలు బలహీనంగా పుడతారు, నెలలు నిండకుండానే పుడతారు లేదా చిన్నగా పుడతారు అంటే కొద్దిగా సైజ్ తక్కువ లేదా బరువు తక్కువగా పుడతారనే విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి వారు నెలలు నిండిన తరువాత పుట్టిన శిశువులు లేదా పుట్టే సమయంలో మంచి బరువు ఉన్న పిల్లలు తాగినట్టుగానే పాలు తాగలేరు, ఇది విషయం ఇంపార్టెంట్. అలాగే ఈ పిల్లలు పుట్టినరోజు నుంచి కూడా అంటే పుట్టిన రోజు నుండి పాలు సరిగ్గా తాగలేరని మనం గమనించుకోవచ్చు. ఎందుకంటే ఇది ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే మనకి ఇందాక ఫోటోలో చూపించాను వాళ్ళు పాలు ఎలా తాగుతారో, ఎలా ఏరియోలా పట్టుకుంటారో, ఎలా చీకుతారో, ఈ విషయాలన్నీ మనం ఇక్కడ గమనించు. అంటే అనారోగ్యమైన శిశువులు, ఈ అనారోగ్యమైన శిశువులు అంటే ఎలా ఉంటారు, పిల్లలు పుట్టిన తర్వాత ఏ సమయంలోనైనా జబ్బు చేయవచ్చు, కానీ సాధారణంగా పుట్టిన మొదటి రెండు రోజుల్లో అయితే జబ్బు చేయదట. వీళ్ళకి అనారోగ్యంగా ఉన్న పుట్టిన రెండు రోజుల్లో చేయదు, ఆ తర్వాతనే ఇది ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే బలహీనంగా పుట్టినా ఆరోగ్యంగా పుట్టినా శిశువులకు జబ్బు చేసే అవకాశం ఉంది. అంటే ఆరోగ్యంగా పుట్టిన పిల్లలకి జబ్బు చేయొచ్చు, బలహీనంగా పుట్టిన పిల్లలకి జబ్బు చేయొచ్చు, కానీ బలహీన శిశువులుగా జబ్బు చేసే అవకాశాలు మరీ ఎక్కువ. అంటే ఆరోగ్యవంతమైన పిల్లకి చేయొచ్చు, బలహీనంగా ఉన్న వాళ్ళకి చేయొచ్చు, కానీ ఎక్కువ ఛాన్సెస్ ఎవరికి అంటే అనారోగ్యానికి గురి కాబడే వాళ్ళు ఎవరంటే బలహీనమైన శిశువులు అనే విషయం మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ ఒక శిశువు పుట్టిన తరువాత పాలు సరిగ్గా తాగినప్పటికీ తనకి జబ్బు చేసినప్పుడు తల్లి పాలు తాగడంపై ఆసక్తిని కోల్పోతుంది. అంటే ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అటువంటి శిశువులు ఫస్ట్ మంచిగా పాలు తాగినప్పటికీ ఆ తరువాత సరిగ్గా పాలు తాగరు అనే విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అది కూడా ఫస్ట్ 2 డేస్లో జరగదు, ఆ 2 రోజుల తర్వాత నుంచి ఇటువంటిది జరగవచ్చు. ఎలాగా, అనారోగ్యవంతమైన శిశువు మనకి 2 రోజుల తర్వాత మ్యాక్సిమం కనిపించే అవకాశాలు ఈ పాలు తాగే సమయంలో మనం గమనించుకో. ఇక్కడ మనం బలహీనమైన శిశువు ఎవరో చూసుకున్నాం, అనారోగ్యవంతమైన శిశువు ఎలా ఉంటారో మనం చూసుకున్నాం. ఎటువంటి విషయాలు మనం గమనించుకోవాలి అంటే పుట్టిన రోజు నుంచి కూడా పాలు సరిగ్గా తాగని శిశువు బలహీనమైన శిశువు. ఇటువంటి శిశువుల బాగోగులు ఇంటి వద్దనే చూసుకోవచ్చు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు బలహీనమైన శిశువుని పాలు తాగిస్తూనే ఇంటి సంరక్షణలోనే ఉంచుకోవచ్చు, కానీ పుట్టిన కొన్ని రోజుల తర్వాత
పాలు తాగి తర్వాత పాలు తాగడంపై ఆసక్తిగాని కోల్పోతే తను జబ్బు పడినట్లుగా అటువంటి శిశువుని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళకపోతే మరణించే అవకాశం ఎక్కువ అన్న విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. జబ్బు పడిన పిల్లవాడిని ఇమీడియట్గా మనం హాస్పిటల్కి రెఫర్ చేయాలి. వాళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా ఇమీడియట్గా తీసుకొని వెళ్ళాలి. ఈజీగా మనం వాళ్ళని ఈ పాలు తాగే దగ్గరే బిడ్డని ఐడెంటిఫై చేయొచ్చు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు విషయాలు కానీ గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ నవజాత శిశు మరణాలను మనం చాలా వరకు అరికట్టవచ్చు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలా శిశు మరణాలు అనేవి ఈ నియోనేటల్ డెత్స్ అనేవి ఈ టైంలోనే జరుగుతాయి. మనం ఈ టైంలో ఈజీగా కానీ ఐడెంటిఫై చేసినట్లయితే మనం వాళ్ళని కాపాడగలుగుతాం అనే విషయం మనం చూసుకోవాలి. అంటే ఈ రెండు ఫోటోల్లో కూడా ఒక నా ఆరోగ్యవంతమైన ఇది ఇక్కడ మనకి ఆరోగ్యవంతమైన శిశువు కంటే ఇద్దరిలో కూడా తేడా ఉన్నాయి. ఇక్కడ ఆరోగ్యవంతమైన శిశువు ఈ ఫోటోలో మనకి కనిపించట్ల. ఒకవైపు మనకి బలహీనమైన శిశువు, మనకి లెఫ్ట్ వైపు చూసుకున్నట్లయితే బలహీనమైన శిశువు, రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి అది అనారోగ్యంతో కూడుకున్న శిశువు. ఎందుకంటే కొంచెం వెయిట్లో ఎక్కువగా కనిపిస్తున్నట్టు కానీ వాళ్ళు అనారోగ్యంగా ఉన్నట్టుగా మనం ఇక్కడ గమనించుకోవాలి. ఎందుకంటే ఈ విషయాలన్నీ మనం ఎక్కడ గమనించుకోవాలి, ఫస్ట్గా మనం హాస్పిటల్లోనే గమనించుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఎక్కడ మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటే హాస్పిటల్లో పుట్టిన వెంటనే శిశువులు తల్లిపాలు తాగడాన్ని అసలు ఎవరు పరిశీలించాలి అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో పుట్టిన శిశువులు తల్లిపాలు తాగడాన్ని ఎవరు పరిశీలించాలి అంటే అసలు ఎవరు గమనించుకోవాలి అనే విషయం మన వాళ్ళకి అవగాహన అనేది కలిగించవలసి ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో జబ్బు చేసిన శిశువులు తల్లిపాలు తాగడాన్ని ఎవరుగా మనం పరిశీలించుకోవాలి, ఈ మూడు విషయాలు మనం ఎక్కడ గమనించుకోవాలి, తల్లి గమనించుకోవాలా, ఏం గమనించుకోవాలా, ఆశా వర్కరా, ఎవరు ఎక్కడ ఆమె ఉన్న పరిసరాలను బట్టి ఆమె ఎక్కడెక్కడ వాళ్ళు ఎవరెవరు గమనించుకోవాలో ఇప్పుడు మనం ఇక్కడ శిశువులు తల్లిపాలు తాగడాన్ని పరిశీలించడం అనేది చూసినట్లయితే బలహీనమైన నవజాత శిశువు పాలు తాగడాన్ని గమనించడం వల్ల మనం ఏమి చూస్తాం, ఏమి గమనించగలుగుతామంటే ఫస్ట్ పాయింట్, ఇంటి వద్ద అదనపు సంరక్షణ అవసరమున్న బలహీన లేదా చిన్న శిశువులు, ఆసుపత్రిలో చికిత్స అవసరమున్న అనారోగ్య శిశువులు, ఈ ఇద్దరికి వాళ్ళకి చాలా అవసరం ఉంటుంది. వీళ్ళకి అదనపు సంరక్షణ అనేది అవసరం ఉంటుంది. ఇక్కడ అనారోగ్యమైతే హాస్పిటల్కి, మామూలుగా బలహీనమైతే ఇంట్లోనే పెద్దవాళ్ళ యొక్క సంరక్షణ అనేది చాలా అవసరం ఉంటుంది. అలాగే ఎవరైతే తల్లిపాలు, ఇక్కడ మీరు ఏం చేయవలసి ఉంటుంది అంటే తల్లిపాలు తాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తల్లులకు సలహాలు అనేవి ఇవ్వాలి. మనం ముందు నుంచి చర్చించుకున్న అంశాలు, తల్లి సౌకర్యంగా కూర్చుందా లేదా, అలాగే శిశువుకు పూర్తిగా ఆసరా ఉందా లేదా, తల్లి బిడ్డలు దగ్గరగా ఉన్నారా, బిడ్డ పాలు సరిగ్గా తాగుతుందా, బిడ్డ తరచుగా నిద్రలోకి జారుకుంటుందా అనే విషయాలు గమనిస్తూ ఉండాలి. అది కూడా ఎప్పుడు గమనించాలి, బిడ్డ పుట్టిన వెంటనే గమనించాలి. అలాగే రెండోది ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, బిడ్డ నిలతగా ఉందని తల్లి ఫిర్యాదు చేసినప్పుడల్లా, అంటే పాలిచ్చేది ఎవరు, తల్లి, కానీ తల్లికి డౌట్ వస్తుంది, తల్లి ఎప్పుడైనా మాట్లాడితే ఇమీడియట్గా మనం అక్కడ చూసుకొని వెంటనే హాస్పిటల్కి రెఫర్ చేయడానికి, ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా చెప్పడానికి మనకి ఇక్కడ అవకాశం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఎలా తాగుతారు, ఎటువంటి శిశువులు ఉన్నారు, ఇవన్నీ కూడా మీకు అవగాహన కలిగింది కాబట్టి ఏరియాలోకి వెళ్ళి మీరు ఏం చేయాలి, అంటే మీకు మీరు ఎలా నిర్ణయించుకోవాలి, అంటే నెక్స్ట్ మంత్కి ఎలాగ కార్యాచరణ ప్రణాళికను చేసుకోవాలి అంటే, ఫస్ట్ పాయింట్ వచ్చి ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చిన రోజే మేము నవజాత శిశువుని, తల్లిని వారి ఇంట్లో సందర్శిస్తాము. ఇమీడియట్గా హౌస్ విజిట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ హాస్పిటల్లో శిశువు సంబంధించి ఏదైనా ప్రత్యేక సంరక్షణ తీసుకోమని చెప్పారా అని కుటుంబ సభ్యులను కనుక్కుంటాము. అంటే ఇది కూడా బాధ్యతే. అలా ఆశా కానీ, అంగన్వాడీ టీచర్ కానీ, వీళ్ళు ఎవరైతే మనకు విజిట్ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఇంకోటి, తల్లిని మా ముందు శిశువుకు పాలు పట్టించమని అడిగి బిడ్డ తల్లిపాలు తాగడాన్ని పరిశీలిస్తాము. ఈ మూడు అంశాల మీద హౌస్ విజిట్ చేసుకొని ఈ అనారోగ్యంగా ఉండేవాళ్ళని, అలాగే బలహీనం ఆరోగ్యవంతమైన శిశువులను మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు.
అలాగే నెక్స్ట్ మంత్ ఇంకా మనం ఏం చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఇందాక మనం రెండవ పాయింట్ అంటే హాస్పిటల్లో ఏమన్నా చెప్పారా అన్నది, అంటే ఏ విషయం గురించి వాళ్ళ హాస్పిటల్లో చెప్పి ఉంటారు అంటే మనం ఇక్కడ గమనించుకోవాల్సింది. ఎందుకంటే చాలా సందర్భాల్లో కూడా బిడ్డ యొక్క బరువు హాస్పిటల్లో వెయిట్ చూస్తారు. ఆ వెయిట్ చూసినప్పుడు బిడ్డ బలహీనంగా ఉన్నది లేనిది వాళ్ళకి తెలుస్తుంది. అంటే అదనపు సంరక్షణ అవసరమైతే ఆసుపత్రి వాళ్ళే కుటుంబ సభ్యులకు సలహా అనేది ఇస్తారు. అలాంటిది ఏమన్నా చెప్పారా అని మనం కుటుంబ సభ్యులను అడగవలసి ఉంటుంది. అటువంటిదే మనం కనుక్కోవాలి. అలాగే కొన్నిసార్లు కానీ బిడ్డ యొక్క బరువు చూడకపోవచ్చు, లేదా అదనపు సంరక్షణ గురించి కుటుంబ సభ్యులకు సలహా ఇచ్చి కూడా ఉండకపోవచ్చు. కొన్ని హాస్పిటల్లో చెప్పవచ్చు, కొన్ని హాస్పిటల్లో చెప్పకపోవచ్చు. అక్కడ కూడా మనం గమనించుకోవాలి. అలాగే తల్లిని ఒకవేళ హౌస్ విజిట్ చేసినప్పుడు వాళ్ళని ఇమీడియట్గా పాలు ఎలా పడుతున్నారో వాళ్ళని చేసి చూపించమనాలి. అలాగే వాళ్ళు సరిగ్గా చూస్తున్నది లేని మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇందా మనం చెప్పిన పాయింట్స్, సరిగ్గా నిద్రపోతున్నది లేనిది, ఎలా తాగుతున్నారు అనే విషయాలు మనం ఈజీగా మనం ఐడెంటిఫై అనేది చేయొచ్చు. ఇటువంటి వాటిని మనం గమనించినట్లయితే ఎక్కువగా మనం బిడ్డని సంరక్షించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇది నా నవజాత శిశువుకు సంబంధించిన మాడ్యూల్లో ఆరోగ్యవంతమైన శిశువు, బలహీనమైన శిశువు, అలాగే అనారోగ్యంతో ఉన్న శిశువు, ఈ మూడు రకాలైన నవజాత శిశువుల గురించి మనం పూర్తిగా చర్చించుకున్నాం. వీటిలో గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మనకి కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా అందరు కూడా ఒక లైక్ ఇచ్చినట్లయితే మాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి అందరు కూడా ఒక లైక్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంతా కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.